హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకి హైదరాబాద్ ముఖ్యలలో అయితే మనకి ప్రజెంట్ సేల్కి అయితే మనం తీసుకురావడం జరిగింది అనమాట. ఇది G+1 డూప్లెక్స్ ఇండిపెండెంట్ లగ్జరియస్ విల్లా అనమాట. దీంట్లో మనకి సెమీ ఫర్నిచర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు మనకి ఈ ఫాల్ సీలింగ్లో లైట్స్ కానివ్వండి, మన విల్లా యొక్క ఎలివేషన్ కానివ్వండి, చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఫ్రంట్ కాంపౌండ్ బయట మనకు చూస్తే కనుక మనకి గేట్ బయట కూడా ఒక 2 cars పార్క్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఉంది. తర్వాత ఏంటంటే మనకి గార్డెనింగ్ కూడా ఆ కాంపౌండ్ బయట మనకి గార్డెనింగ్ స్పేస్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు లెఫ్ట్ కార్నర్ లో మనం చూసినట్టయితే మొత్తం ఆల్రెడీ ఫ్లవర్స్ ప్లాంటేషన్ అంతా కూడా చేసి మనకి ఇక్కడ విల్లా అనేది రెడీ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ మెయిన్ మనకు వచ్చేసి డోర్ అనేది, మెయిన్ గేట్ అనేది ఒక సాలిడ్ మెటీరియల్ తో అయితే మనకి మెయిన్ గేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చూస్తే కనుక స్లైడ్ డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓపెన్ డోర్ కాకుండా స్లైడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కాంపౌండ్ లోపల ఉన్నటువంటి గ్రీనరీ అనమాట. మొత్తం గ్రాస్ అది ఫిక్స్ చేసి మనకి ఇక్కడ గ్రీనరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ గ్రీనరీలో కూడా మనకి మార్బుల్ వర్క్ అనేది జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక ఫ్లోర్ మనకి ఇక్కడ టైల్ వర్క్ అయితే చేసి ఎలివేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ చుట్టూ కూడా ఏంటంటే సెట్ బ్యాక్ ఏరియా అనమాట. చూడొచ్చిదంతా కూడా ఇప్పుడు మన మెయిన్ డోర్ లోకి అయితే లోపలికి అయితే ఎంట్రన్స్ అవుతున్నాము. ఇక్కడ మనకి మెయిన్ డోర్ కూడా చాలా డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి ఫ్లోర్ వచ్చేసి మనకి ఒక హై క్వాలిటీ టైల్ వర్క్ తో అయితే మనకి ఫ్లోర్ అనేది డిజైన్ చేయడం జరిగింది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ తో. ఇక్కడ చూసుకుంటే అయితే డబుల్ టాప్ అయితే మనకి ఓపెన్ డబుల్ టాప్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ టాప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి టాప్ టు బాటమ్ చాలా బ్యూటిఫుల్ విల్లా అనమాట, సెమీ ఫర్నిచర్ విల్లా చూసారు కదా. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి అయితే స్టెప్స్ అనేది ఇక్కడ మనకి మెయిన్ లాబీలోనే మనకి ఇక్కడ ఎంట్రన్స్ మెయిన్ లాబీలోనే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ డోర్స్ కూడా ఏంటంటే మనకి గ్లాస్ ఫిన్సింగ్ తో అయితే మనకి ఇక్కడ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదా గ్లాస్ పైన ఏంటంటే ఒక కోకోనట్ లీఫ్ మనకి డిజైన్ వచ్చి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్, ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఇది ఈ బెడ్రూమ్ నుంచి బయట గ్రీనరీ వ్యూ అనేది కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. చూడండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ డిజైన్, చాలా పైన కూడా గ్లాస్ లుక్ ఏంటంటే ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా మనకి డోర్స్ అండ్ విండోస్ అనమాట. మొత్తం అంత ఇందులో కూడా అంత మొత్తం మనకి ఆల్మోస్ట్ 80% మెటీరియల్ అంతా కూడా గ్లాస్ ఫిన్సింగ్ తో అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఒక రూమ్ కు సంబంధించినటువంటి విషయాలు. మనం లాబీని ఆల్రెడీ చూసాం. సో చూడండి ఇక్కడ మనకి ఓపెన్ చేసి చూస్తే కనుక ఇక్కడ మనకి స్టెప్స్ కింద కూడా ఒక గ్రీనరీ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక గ్రీనరీ యూనిట్ మన ప్లాంటేషన్ గట్టా పెంచుకోవడానికి, ఇండోర్ ప్లాంటేషన్ అనమాట. ఇది మనకి ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా ఒక ఎనదర్ లాబీ అనమాట, గెస్ట్ లాబీ. ఇక్కడ మనకి చూస్తే డైన్ ఏరియా పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది, మాడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. చాలా స్పేసియస్ కిచెన్ అనమాట. అది చూడొచ్చు ఇక్కడ మనకి డైన్ ఏరియా, ఇదంతా కూడా డైన్ ఏరియా. డైన్ ఏరియాలో కూడా ఒక టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ తో పాటు ఒక మంచి హ్యాంగింగ్ లైట్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఒక న్యూ కొత్త లుక్తో ఉన్నటువంటి హ్యాంగింగ్ లైట్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇదంతా కూడా డైన్ ఏరియా అనమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ విల్లా అనేది. ఇది మనకి హైదరాబాద్లో మనకి మొగ్గిలా ఏరియాలో అయితే మనకి ప్రజెంట్ సేల్ కావాలంటే రావడం జరిగింది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము ఈ యొక్క వీడియో కిందనే డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు మా కాంటాక్ట్ నెంబర్స్ని పొందవచ్చు, మా ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అవ్వడం ద్వారా. ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం కిచెన్కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇన్బుల్ట్గా ఫ్రిడ్జ్ అనేది ఇచ్చారు, వాషింగ్ మెషిన్ ఇచ్చారు, ఆ తర్వాత వచ్చేసి ఓవెన్ ఇచ్చారు. చూడండి మీకు ఎదురుకుండా కనిపిస్తుంది ఓవెన్ ఇచ్చారు. ఇది చూస్తే ఫ్రిడ్జ్ అనమాట, ఈ పక్కనే ఇదంతా కూడా ఫ్రిడ్జ్. చూసారు కదా ఇది ఇన్బుల్ట్గా మనకి విల్లాతో పాటు ఇచ్చారు. ఇది ఓవెన్ చూసారు కదా, ఇదంతా కూడా హాట్ ఎయిర్ ఓవెన్ అనమాట. ఇక్కడ కింద వాషింగ్ మెషిన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పక్కనే అనదర్ స్మాల్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా. సో ఈ విల్లా అయితే మనకి హైదరాబాద్ మోకిలాలో అయితే మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి కేవలం 58 lakhs rupees మాత్రమే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను చెప్పినటువంటి మన కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మెంబర్షిప్ జాయిన్ అవ్వడం ద్వారా మీరు మాకు కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా మనకి వుడెన్ కబోర్డ్ అనమాట. కబోర్డ్స్ అనేవి ఫిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ WPVC ల్యాండ్ మైట్ తో అయితే మనకి ఫిన్సింగ్ అయితే ఇచ్చారు కబోర్డ్స్ కి. చూడండి మొత్తం కూడా మనకు ఆల్రెడీ మనం అంతా కూడా చూసాం కదండి. ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మొత్తం ఫెసిలిటీస్ అనమాట. చూడండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది మొత్తం మనకి విల్లా వచ్చినట్లయితే కనుక మొత్తం మనకి 6 bedrooms ఉంటాయి. ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది. 6 bedrooms కి 6 attached bathrooms అయితే ఉంటాయి. తర్వాత మనకి చూస్తే పౌడర్ రూమ్ అనేది ఉంటుంది, లాబీలో పౌడర్ రూమ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఫెసిలిటీస్తోని 58 lakhs rupees విల్లా అనేది మనకి ప్రజెంట్ హైదరాబాద్ మొగ్గిలాలో అయితే మనకి సేల్కి అయితే రావడం జరిగింది అనమాట.
సో వీడియో మీద ఇంకా అన్ని అనేక విషయాలన్నీ కూడా వీళ్ళ కోసం మాట్లాడుకోవచ్చు. వీడిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. అటాచ్డ్ బాత్రూమ్స్ లో కూడా మనకి చూసుకున్నట్లయితే కనుక ఒక వెరీ స్పేసియస్ బాత్రూమ్స్ అనమాట అటాచ్డ్ బాత్రూమ్స్. మనకి లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఒక హై ఎండ్ మెటీరియల్ అంతా యూజ్ చేసి చూడండి. ఇక్కడ స్విచ్చెస్ అనమాట. ఇక్కడ బాత్ టబ్ కూడా చాలా క్వాలిటేటివ్ బాత్ టబ్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క పిల్లలో. సో చూడండి, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మిమ్మల్ని డైరెక్ట్గా ఫిజికల్ విజిటింగ్ చేసి మిమ్మల్ని ఫిజికల్గా విజిట్ చేసిన తర్వాత మొత్తం విల్లాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మీరు చూసుకున్న తర్వాతనే మీరు విల్లాను తీసుకోవడానికి ముందుకు రావచ్చు. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అనదర్ థర్డ్ బెడ్రూమ్ అనమాట. మనం ఆల్రెడీ రెండు బెడ్రూమ్స్ చూసాం. ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్ చేసి మనకి మన పక్కన బయట ఉన్నటువంటి గ్రీన్ పాయింట్ ఏదైతే ఉందో దానికి మంచి వ్యూ అనేది ఉంది ఫస్ట్ బెడ్రూమ్కి. సెకండ్ బెడ్రూమ్ చూసారు, ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. ఈ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్ కూడా ఒకసారి మీరు చూడండి. చాలా ఒక మంచి డిజైన్ అనమాట అండి. మనకు ఒక మంచి ఆర్కిటెక్చర్తో మనకి మంచి డిజైన్ అయితే వేపించి విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది బ్రాండ్ న్యూ విల్లా అనమాట. మీరు చూసుకుంటే ఇందులో ఎటువంటి పెండింగ్ వర్క్స్ కానీ ఏమీ లేవు. మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది చూస్తే రెడీ టు ఆక్యుపై అనమాట. చూడండి, మళ్ళీ అగైన్ మళ్ళీ మనం లాబీలోకి అయితే రావడం జరిగింది అనమాట. ఒకసారి మనం ఇది స్టెప్స్ కూడా మనం ఫస్ట్ వరకు అయితే వెళ్ళొచ్చు. అక్కడ కూడా మేము తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ స్టెప్స్ అనేవి టూ సైడ్స్ ఉంటాయి అనమాట. మనం ఒక పార్ట్ ఆఫ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్స్ తీసుకొని మనం ఇక్కడ స్టెప్స్ పై నుంచి వెళ్ళొచ్చు. మొత్తం కూడా చాలా ఇంటీరియర్ వర్క్ అనేది చాలా అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. ఇంటీరియర్ డిజైన్కి చాలా ఎక్కువ డబ్బులు వచ్చే ఉంటాయి అనమాట. అయితే దీని యొక్క బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 3750 SFTలో కట్టబడినటువంటి విల్లా అనమాట. ఇది 3750 SFT అనమాట. మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీరంతా కూడా చాలా స్పేసియస్ విల్లా. ఈ బెడ్రూమ్స్ కానివ్వండి, ఫాల్స్ సీలింగ్ డిజైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది చూడొచ్చు అటాచ్డ్ వాష్రూమ్. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి బాత్ టబ్ కూడా ఇక్కడ కూడా డెకరేట్ జరిగింది. చిన్న మిర్రర్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్ మిర్రర్స్ కానీ ఈ బాత్రూమ్లో ఒక కవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పేసియస్ విల్లా అనమాట. 3750 SFT అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఎంత పెద్ద విల్లా అయితే వస్తుందో. సో ఇది విల్లాకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇది మనకి టూ సైడ్ పార్టీషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అనేది వన్ సైడ్ బెడ్రూమ్స్ అయితే చూసాం. ఇది అనదర్ బెడ్రూమ్ అనమాట, అనదర్ సైడ్ అనమాట. ఇది చూడండి, నేను టూ సైడ్ స్టెప్స్ అనేవి మనకు ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లో, ఎంత చూసారు మీరు. సో ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అనమాట. ఇదంతా కూడా ఈ కిచెన్ ఏరియా కూడా ఇక్కడ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చి ఇక్కడ మనకి కిచెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనకి ఒక మంచి ల్యాండ్ మేడ్తో అయితే ఫిన్షింగ్ అయితే ఇచ్చి మనకి ఇక్కడ మిర్రర్ ఫిన్షింగ్తో మనకి ఇక్కడ కిచెన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కిచెన్కి అటాచ్ చేసినటువంటి ఒక బాల్కనీ కూడా ఉంటుంది ఇక్కడ, అది కూడా సార్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ బాల్కనీ నుంచి మనకు పైకి వెళ్ళడానికి ఒక ఐరన్ స్టెప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. చూసారు కదా, ఇదంతా కూడా మళ్ళీ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి లాబీ అనమాట. ఒక స్పేసియస్ లాబీ చూడొచ్చు, ఇదంతా స్పేసియస్ లాబీ. ఒక మంచి లుక్ అనమాట, లోపల ఇంటీరియర్ లుక్ మాత్రం అదిరిపోయింది అసలు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మాకు మా ఛానల్కి వెంటనే జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోయిన వెంటనే మీరు మాకు కాల్ చేసి సంప్రదించినట్లయితే కనుక మిమ్మల్ని డైరెక్ట్గా అపాయింట్మెంట్ స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత వెంటనే మిమ్మల్ని డైరెక్ట్గా ఫిజికల్ విజిట్ చేసిన తర్వాత మీరు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఫ్లాట్ అనేది విల్లా అనేది కొనుక్కోవచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు విల్లా కాకపోయినా ఫ్లాట్స్ కానీ 2 BHK 3 BHK ఫ్లాట్స్ కానీ కూడా మనకి హైదరాబాద్ లొకాలిటీలో మనకి తక్కువ ధరకు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము క్యాచ్అప్ చేసి మేము తీసుకొచ్చి వీడియోలు అనేవి ఇక్కడ మన ఈ యొక్క ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న వెంటనే కనుక మీరు మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కనుక కింద ఉన్నటువంటి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు మా కాంటాక్ట్ నెంబర్స్ అనేవి మెంబర్షిప్ జాయిన్ అవ్వడం ద్వారా తీసుకున్నట్లయితే కనుక మీరు మా కాంటాక్ట్ నెంబర్స్ మీ దగ్గర పెట్టుకుంటే మేము ఏ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు మా కాల్ చేసి పలానా వీడియో కోసం మీరు మమ్మల్ని అడిగినట్లయితే కనుక మేము డైరెక్ట్గా మీకు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చి మేము మిమ్మల్ని డైరెక్ట్గా మీ ఫిజికల్ విజిటింగ్ చేయించిన తర్వాత మీరు కొనుక్కునే అవకాశం అయితే మా ఛానల్ ద్వారా మేము మీకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు అనమాట. సో ఇది విల్లాకి సంబంధించినటువంటి మీకు డీటెయిల్స్. మనకి ఇంకా కార్ పార్కింగ్ విషయంకి వస్తే కనుక మనకి విల్లా యొక్క కాంపౌండ్ బయట కార్ పార్క్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లోపల కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 800 ఫీట్ డెప్త్లో మనకి వాటర్ అనేది బోర్ అనేది తవ్వడం అయితే జరిగింది. మనకి వాటర్ అనేది ఇప్పుడు కూడా 24/7 ఫుల్ వాటర్ అనేది ఫెసిలిటీ అనేది ఇక్కడ యొక్క విల్లా అనేది మనకి ఇక్కడ బిల్లర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు మా కాల్ చేసి సంప్రదించి విల్లాను కొనుక్కునే అవకాశాన్ని మీరు పొందొచ్చు. తర్వాత వచ్చేసి మనకి దీని విల్లాకి మనకి 100% లోన్ అనేది లభిస్తుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మన టెరస్ పైకి అయితే వచ్చాము. టెరస్ పై నుంచి వ్యూ అంతా కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత మాత్రమే మీరు మాకు పూర్తిగా చూసారని అనుకుంటున్నాం. చూసిన తర్వాత మాత్రమే మీరు మాకు కాల్ చేసి అన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా లో కాస్ట్ అండి. లో కాస్ట్లో విల్లాస్ అన్ని కూడా మనం ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.